ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వెలుగొడు మరియు సిఎస్ఐ సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి 2 రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభలకు ఇచ్చేసినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ, మన ప్రభువును ప్రరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులు, ముఖ్య వాక్యోపదేశకులు శ్రీనాన్న గారికి, అదేవిధంగా ఆయా ప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమని దేవుని పిల్లలారా, ఈ ఆఖరి రోజు దేవుని యొక్క మాటలు వినటానికి ఆసక్తి కలిగి మీరందరూ కూడా ఇక్కడికి చేరువచ్చారు. ఎంతో కష్టపడి ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసి ఈ సభలను సహోదరులు ఏర్పాటు చేశారు. దాని ఫలితం విచ్చేసినటువంటి మనమందరం కూడా దేవుని మదిలో ఉన్నటువంటి సంగతులు, మన ఎడల ఆయనకున్నటువంటి సంకల్పం ఏంటో తెలుసుకొని మన ఆయుష్కాలంలో దేవుణ్ణి మహిమపరిచే పిల్లలుగా ఉండాలి. ఈ సమాజంలో దేవుడు అనగానే రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు, రకరకాల ఆలోచనలతో అభిప్రాయాలతో దేవుని గురించి మనుషులు నానాటికి మాట్లాడుతూనే ఉన్నారు. మనిషి మస్తిష్కంలో మెదలినటువంటి ఆలోచనలు, వారి అభిప్రాయాలను గనక మనం ఆలోచించినట్లయితే సమాజాన్ని గమనిస్తున్నప్పుడు దేవుని వలన మేము ఏమీ పొందటం లేదు, దేవుడు మాకు ఏది చేయటం లేదు, అసలు దేవుడే లేడన్నటువంటి నాస్తికులైనటువంటి వారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. దేవుడు లేడనే వారు కొంతమంది అయితే దేవుడు ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా అని హేళన చేసేటువంటి పాటలు కూడా రచించారు. మరికొందరైతే దేవుడు ఉంటే కనిపించడెందుకు అనేటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకొందరు నిజంగా దేవుడు ఉంటే ఆ ఉన్న దేవుణ్ణి నేనెందుకు నమ్మాలి అనే ఒక హేతువాదమైనటువంటి ప్రశ్న సంధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ప్రతి మనిషిలో ఈ ఆరిన నేల మీద బ్రతుకుతున్నటువంటి మనిషి యొక్క ఆలోచనలు దేవుని ఎడల రకరకాలుగా ఉన్నాయండి. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, దేవుడు ఎందుకు కనిపించడు, నిజంగా దేవుడు ఉంటే మా పరిస్థితులు ఎందుకు ఎలా ఉంటాయి అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకొని సభలకు వస్తూ, ప్రార్థనలకు వస్తూ, భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి మనలో కూడా చాలామందికి దేవుని ఎడల సందేహం. సామాన్యులు మొదలుకొని శాస్త్రవేత్తల వరకు, పేదవారు మొదలుకొని ధనికుల వరకు, విద్యావిహీనులు మొదలుకొని విద్యావేత్తలుగా, తత్వవేత్తలుగా ఎంతో పేరుగాంచినటువంటి వారు కూడా దేవుని గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కానీ ప్రేమని దేవుని పిల్లలారా, ఇన్ని విధాలుగా దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి ప్రపంచానికి దేవుడు అర్థమయ్యాడా అని ఆలోచిస్తే అర్థం కాలేదు కనుకనే రకరకాలుగా దేవుని ఎడల వారి యొక్క ఆలోచనలు వెళ్ళబుచ్చుతున్నారు. నిజంగా దేవుడు ఈ సమాజానికి ఏది చేయటం లేదా, వారు అన్నట్టుగా, వారు అనుకుంటున్నట్టుగా నేటికి దేవుని గురించి ఎన్నో
దుష్ప్రభావాలు, చెడు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి మానవ సమాజానికి దేవుడు ఏది చేయటం లేదా ఒకసారి మనసు పెట్టి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదండి ఇవి. దేవుడు తన గురించి ఎన్నో రకాలుగా చెడ్డ మాటలు పలుకుతున్నా ఆయా తరాలలో వీటన్నిటిని కూడా తన చెవిన పడుతున్న వాటన్నిటిని కూడా తన గ్రంథంలో రాయిస్తూ వచ్చాడు. ఏ మనిషి అయినా తన గురించి గొప్పగా చెబితే రాయిస్తాడండి, కానీ దేవుడు ఆయన లేడన్నా ఆయన ఉన్నా ఎందుకు నమ్మాలని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి మనుషుల మాటలను కూడా గ్రంథస్థం చేయించాడండి. ప్రతి తరంలో దేవుని గురించి ఎలా మాట్లాడేవారు ఉన్నారో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం ఆలోచన చేస్తే, యోబు గారు బ్రతుకున్నటువంటి కాలంలో ఆ తరంలో ఉన్నటువంటి మానవ జాతి దేవుని గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు అని ఆలోచిస్తే, మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథం 21:14-15 వచనాలు ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 21:14-15. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడు ఎవడు, మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకనాటి తరాన్ని గనక మనం ఆలోచించినట్లయితే ఆ తరంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు దేవుని గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారో తెలుసా? దేవుణ్ణి నమ్ముకోవడానికి, ఆయనను ఆశ్రయించడానికి సర్వశక్తుడగువాడు ఎవడు, ఆయన వలన మాకు కలుగు లాభం ఏంటి, ఆయనకు మేము ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ఒక మనిషి తనకంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు, గౌరవించి మాట్లాడతాడు, వయసు రీత్యా అతనికి గౌరవించి మాట్లాడతాడు. సాక్షాత్తు దేవుణ్ణే దేవుడితోనే ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? సర్వశక్తుడగు వాడు ఎవడు, చూడండి ఏకవచనముతో దేవుణ్ణే ఎవడు అనేటువంటి పదంతో సంబోధిస్తున్నారంటే, ఆనాడు బ్రతుకుతున్నటువంటి సమాజానికి దేవుడంటే భయం ఉందంటే, అసలు దేవుడంటే బొచ్చిగా ఏమాత్రము భయం లేదండి. ఆయనకు మేము ప్రార్థన ఎందుకు చేయాలి అంటున్నారు చూడండి. అసలు ప్రార్థన కూడా చేయకుండా ఈ సమాజంలో బ్రతుకుతున్నవారు ఎందరో ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇది ఒకనాటి యోబు గారు బ్రతుకున్నటువంటి కాలంలో ఆనాడు బ్రతుకుతున్నటువంటి సమాజంలో కొందరు దేవుని గురించినటువంటి అభిప్రాయము ఇలా వెళ్ళబుచ్చారు. మరి కాస్త కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే, యోబు గారి తరంలో ఇలా మాట్లాడారు కదా, దావీదు గారి తరంలో ఆనాడు బ్రతుకుతున్నటువంటి సమాజం ఎలా ఉంది అని ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 12:4 చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 12:4. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. చూడండి ఇది దావీదు గారి కాలం అండి. దావీదు గారి కాలంలో కూడా మనుషులు దేవుని గురించి ఏమని పలుకుతున్నారు తెలుసా? మా పెదవులు మావి, మా నాలుకల చేత మేము ఏదైనా సాధించదము, మా రెక్కల కష్టం చేతే మేము బ్రతుకుతున్నాము తప్ప దేవుని వలన మేము బ్రతకటం లేదు. అసలు ఆయన ఎవడు? మా కష్టము,
మా మాట తీరు, మా శ్రమశక్తి చేత మేము బ్రతుకుతున్నామే తప్ప ప్రభు అన్నవాడు ఎవడు? ఎక్కడ కూడా చూడండి దేవునికి ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. భక్తుడైనటువంటి యోబు గారి కాలంలో అలాగే ఉన్నారు, దావీదు గారి కాలంలో అలాగే ఉన్నారు, ఇక యెహోషువ కాలంలో మనుషులు ఎలా బ్రతుకుతున్నారని ఆలోచిస్తే, న్యాయాధిపతుల గ్రంథం 2:10 చదవండి. మనందరికీ తెలిసినటువంటి విషయం, న్యాయాధిపతుల గ్రంథం 2:10 అండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అన్నాడు. చూడండి, ఆ తరం కూడా దేవుని గురించి ఏమైనా ఎరిగిందంటే, దేవుని గురించి తెలుసుకున్నారా, దేవుణ్ణి నమ్ముకున్నారంటే, అక్కడ కూడా దేవుణ్ణి ఎరుగని ఒకరు కాదు ఇద్దరు కదండి, దేవుణ్ణి ఎరుగనే తరం ఒకటి పుట్టిందట. ఇలా ఈ తరాలన్నిటినీ దేవుడు చూస్తూ, వారు దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి ఆ చెడ్డ మాటలు, తిరుగుబాటు మాటలు వాటన్నిటిని కూడా రాస్తూ, నా గురించి జనము ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారని మనకు తెలియజేస్తున్నాడండి. ఏమండి, ఆయా తరాలు మనం చూస్తున్నప్పుడు ఎక్కడైనా దేవుణ్ణి గుర్తించినట్టు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు, ఆయన చేసిన మేలులను తలంచుకున్నట్టు ఎక్కడైనా కనబడుతుందంటే, ఈ మూడు తరాలలో ఉన్నటువంటి మనుషులు దేవుడంటే లెక్క చేయకుండా బ్రతుకుతున్నారండి. ఇది యెహోషువ కాలం. యెహోషువ కంటే ముందుగా ఉన్నటువంటి మోషే కాలంలో సాక్షాత్తు ఒక రాజు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అంటే సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు అసలు దేవుని గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారని ఆలోచిస్తే, తల్లిదండ్రులు, పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు అన్నటువంటి మాటలు మనం ఆలోచించాం. రాజు సైతం ఏమంటున్నాడు చూడండి ఒకసారి, నిర్గమాకాండం 5:2 అండి. నిర్గమాకాండము 5:2 ఫరో మాట్లాడుతున్నాడండి. ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నటువంటి, రాజుగా ఉన్నటువంటి ఫరో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవ ఎవడు? నేను యెహోవాను ఎరుగను. రాజే ఎరగకపోతే రాజు క్రింద ఉన్నటువంటి ప్రజలు దేవుని తెలుసుకుంటారని ఆలోచించండి. అందుకే సమాజం యదా రాజా తదా ప్రజ అన్నారండి. రాజు ఏ బాటలు వెళ్తే ఆయన క్రింద ఉన్నటువంటి మనుషులు కూడా అదే బాటలు వెళ్తారు. రాజంతటి ఆయనే దేవుణ్ణి యెహోవా ఎవడు అంటున్నాడంటే, ఆయన కింద ప్రజలుగా ఉంటున్నటువంటి, పిల్లలుగా ఉంటున్నటువంటి వారు దేవుణ్ణి గౌరవిస్తారా ఆలోచించండి. ప్రేమని దేవుని పిల్లలారా, ఈ మాటలన్నిటిని కూడా దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? దేవుని వలన మనిషి ఏది పొందనట్టుగా, ఏ ఉపకారము కూడా దేవుని వలన అనుభవించినట్టుగా, దేవుడంటే మాకు ఏమి చేసేవాడు కాదు, మా శక్తి చేత, మా బలము చేత, మా శ్రమశక్తి చేతనే మేము బ్రతుకుతున్నాము అంటున్నటువంటి మానవ సమాజానికి దేవుని గురించి ఒక క్రైస్తవుడు తెలియచేయాలండి. దేవుడంటే ఎంత గొప్పవాడో, దేవుని వలన మనిషి ఎన్ని మేలులు పొందుతున్నాడో తెలియచేయాలి. ఏమండి, ఇలా తరాలన్నిటినీ గమనిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా దేవుని గురించి సరైన ఆలోచన కలిగి లేడని మనకు అర్థమవుతుంది. ఈ మధ్య ఈ తరంలో బ్రతుకుతున్నటువంటి చాలామంది కూడా, సైంటిస్టులు సైతం దేవుడు లేడనే వాళ్ళు కొంతమంది, సినిమా యాక్టర్లు సైతం దేవుని గురించి బొత్తిగా తెలియకపోయినా నానా రకాలుగా మాట్లాడేవారు కొంతమంది. ఏమండి, ఒక సినిమా డైరెక్టర్ ఏమన్నాడు తెలుసా? రామ్ గోపాల్ వర్మ అండి. దేవుని గురించి ఎలాంటి పద ప్రస్తావన చేశాడంటే, ఒక ఛానల్ ముందు ఇంటర్వ్యూ ఇస్తూ, సమాజంలో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు, ఏదో ఒక సందర్భంలో టెర్రరిస్ట్కైనా జాలి కలుగుతుంది, కానీ దేవుడికి ఏ ఒక్క క్షణము కూడా నీ మీద జాలి కలగదు, దేవుడు అంటే అలాంటి వాడని చెప్పాడు. ఒక ఉగ్రవాది సిరియా, ఏమంటే సిరియా ప్రాంతంలో భయంకరమైనటువంటి వధ జరిగింది కదండి, క్రైస్తవులను, దేవుణ్ణి నమ్ముకున్న వారిని గొర్రెపిల్లలను కోసినట్టు, తలలు కోసి రక్తం ఏరులుగా పారేటట్టు చేశారు కదా,
అలాంటి వారి గురించి మాట్లాడుతూ దేవుణ్ణి వాళ్ళతో పోలుస్తూ ఏమంటున్నాడంటే, ఒక టెర్రరిస్ట్కైనా ఏదో ఒక సందర్భంలో జాలి కలుగుతుందేమో కానీ దేవునికి నీ ఎడల ఒక్క క్షణము కూడా జాలి కలగదు అంటున్నాడు. ఏమండి, ఒక సినిమా డైరెక్టర్ అండి, ఒక రాజకీయ నాయకులు అలాగే అంటున్నారు, రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తులు అలాగే అంటున్నారు, వాళ్ళ క్రింద ఉన్నటువంటి సామాన్య మనుషులు అలాగే అంటున్నారు, చదువుకున్న వారు అలాగే అంటున్నారు, చదువు లేని వారు అలాగే అంటున్నారు, పేదవారు అలాగే అంటున్నారు, ధనవంతులు అలాగే అంటున్నారు. అంటే ప్రతి మనిషి దేవుని గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడంటే, అసలు దేవుడంటే లెక్క లేనటువంటి పరిస్థితుల్లోకి మానవ సమాజం వెళ్ళిపోయిందండి. దేవునికి జాలి లేదండి, దేవునికి దయ లేదండి, దేవునికి కరుణ లేదండి. ఆలోచించని ప్రేమని దేవుని పిల్లలారా, ఒక్క క్షణము కూడా మనిషి ఎడల జాలి కలిగి ఉండని దేవుడు అంటండి. అతనికంటే ఉగ్రవాది బెటర్ అంటున్నాడు. ఏమండి, ఈ మాటలన్నీ కూడా వింటున్న మనకే ఇంత బాధ కలిగితే, భరిస్తున్నటువంటి ఈ సమాజాన్ని భరిస్తున్నటువంటి ఈ సమాజాన్ని కలగజేసినటువంటి దేవుడు ఎంత బాధపడతాడు ఒకసారి ఆలోచించండి. దేవునికి జాలి లేదా, దేవునికి దయ లేదా? ఏమండి, ఆయన మదిలో ఉన్నటువంటి మాటను మనకు అర్థం కావడానికి రాయిస్తున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం అండి. అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అన్నాడు చూడండి. ఈ డైరెక్టర్ గారికి ఒకవేళ అర్థమైతే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, ఆయన జాలి, ఆయన మానవ సమాజం కోస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఉపకారములు మేలులు కనుక అర్థమైతే, ఈ మాట చదివితే దేవుని యొక్క మనసు అర్థమవుతుందండి. ఆయన కోపం ఎంతకాలం ఉంటుందంటండి, ఆయన కోపం ఎంతకాలం అట, నిమిషం, 60 సెకండ్స్, ఒక నిమిషం ఆయన కోపం ఉంటుందంటండి. మానవుడైనా తన కోపం ఎంతవరకు ఉంచుకుంటాడు, సూర్యుడు అస్తమించేంత వరకు. సూర్యుడు అస్తమించే వరకు నరుని కోపం ఉంటుంది, కానీ దేవుని కోపం మానవుని ఎడల ఒక నిమిషం ఉంటుందండి. మరి ఆయన చూపే జాలి దయ ఎంతకాలం ఉంటుందంటున్నాడు, ఎంతకాలం అంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును, నిమిషము కాదు, క్షణమే జాలి పడడు అన్నాడు కదండి. క్షణము కాదు, నిమిషం కాదు, రోజు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఆయుష్కాలం అంతా కూడా ఆయన తన దయను నిలుపుతున్నాడు అంటండి. ప్రపంచ మానవాళికి దేవుడు తన దయను ఎలా చూపించాడో ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రేమని దేవుని పిల్లలారా. దేవుని వలన మేము ఏమి సాధించలేదు, దేవుని వలన ఏం పొందుకోలేదు అనుకుంటున్నటువంటి ఆయా తరాలలో బ్రతుకుతున్నటువంటి మనుషులకు దేవుడు చేస్తున్నటువంటి మేలులేంటి, ఉపకారములేంటి అని ఆలోచిస్తానండి. ఆయన ఒక మాట చెప్పాడు మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3:16 ఏమన్నాడు తెలుసా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కొలతలు లేని ప్రేమ అండి, కొలమానాలు కనిపెట్టలేనటువంటి ప్రేమ ఎవరిది తెలుసా, దేవుడిది. నా దయ ఆయుష్కాలం అంతా ఉంటుందన్నాడు ఆయన ప్రేమను గురించి చెబుతూ. లోకమును ఎంతో ప్రేమించడట, లోకం అనగానే లోకం అంటే ఈ ఆరిన నేల మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడండి. మరి దేవుడు ప్రేమిస్తున్నాడనగానే మనమైతే ఎవరిని ప్రేమిస్తాం ఏమండి, మన ప్రేమకు దేవుని ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా, మనమైతే మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాం, మనమైతే మన స్నేహితులను ప్రేమిస్తాం, బంధువులను ప్రేమిస్తాం, రక్త సంబంధికులను ప్రేమిస్తాం, పొరుగు వారిని ప్రేమిస్తాం మహా అయితే. కానీ ఒక చెడ్డ వ్యక్తిని ప్రేమిస్తారా, ఒక శత్రువుని మనిషి ప్రేమిస్తాడండి, ప్రేమించలేడండి. దేవుడు ఏమంటాడు తెలుసా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. లోకం ఎలా ఉందో తెలుసండి, లోకం ఎలా ఉందో తెలుసా, లోకము అంతా కూడా దేవుడు చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే చెడుతో నిండి ఉండేదండి, లోకమంతా కూడా దుష్టక్రియలతో నిండి ఉందండి. అందుకే అన్నాడు ఏంటో తెలుసా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెదికేవాడు ఎవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా
ఏకముగా పనికి మాలిన వారైరి అంటున్నాడు. ఎవరి గురించి? ఎవరి గురించి తెలుసా? లోకంలో బ్రతుకుతున్న వారండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, లోకంలో బ్రతుకుతున్న వారందరూ కూడా ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారుగా ఉన్నారు. పనికి మాలిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడండి. పనికి మాలిన వారిని ప్రేమిస్తున్నాడట. ఎలా ప్రేమించాడు తెలుసా? దయతో. ఎంతకాలం అండి? ఆయుష్కాలం అంతా. ఆయుష్కాలం అంతా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం దావీదు గారికి అర్థమై దావీదు ఎంత చక్కగా తన కీర్తనలు రాస్తున్నాడని ఆలోచిస్తేనండి, కీర్తనల గ్రంథం 145:9-10 చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 145:9-10 అండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నవి. ఏమండి ఇక్కడ ఆలోచించండి, యెహోవా యొక్క ఉపకారము ఎంతమంది మీద ఉందట? ఆయన ఉపకారము అందరి మీద ఉన్నది. యెహోవా అందరికీ ఉపకారం ఉందా? కొందరికి ఉపకారం ఉందండి. అందరికీ ఉపకారం అండి. అంటే భూమి మీద ఇంతవరకు దేవుణ్ణి దూషించేటువంటి తరాలు ఉన్నాయి కదండి, చూశాం కదా. దేవుడు అంటే లెక్కలేక దేవుడు ఎవడు అనేవారు కొంతమంది, దేవునికి జాలే లేదనేటువంటి వారు కొంతమంది, అసలు దేవుడే లేడు అనేవారు కొంతమంది, దేవుడు ఉంటే ఎందుకు నమ్మాలి అనేవారు కొంతమంది, అసలు దేవుని వలన మేము ఏ లాభము సంపాదించలేదు, మా కష్టార్జితం వల్లనే మేము బ్రతుకుతున్నాము, మా శ్రమశక్తి వల్లనే బ్రతుకుతున్నాము అంటున్న వారందరికీ దేవుడు ఎవరట? ఉపకారి. ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరికీ ఉపకారి. కృతజ్ఞత లేని వారికి కూడా ఆయన ఉపకారి. దేవుణ్ణి దూషించే వారికి కూడా ఆయన ఉపకారి. మేలు చేస్తున్నాడు. ఏమండి ఇక్కడ యెహోవా అందరికీ ఉపకారి అన్నాడు కదా, ఆయన ఆలోచించాడండి దేవుని యొక్క మనస్సు. దావీదు నా ఉద్దేశములన్నీ తెలుసుకున్నాడు. ఆయన నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, నన్ను గుర్తించాడు. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించడం వలన ఆయనకు అర్థమైందండి దేవుని మనస్సు. ఆయనకు అర్థమైందండి దేవుని యొక్క కనికరము, జాలి, మేలులు. అందుకే ఎంత చక్కగా రాస్తున్నాడో 103వ కీర్తన ఒకసారి రండి. 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103:1-2 చదువుకుందాం చూడండి. 103వ కీర్తన 1:2 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. భక్తుడైన దావీదు గారు కదా ఈ మాట రాస్తున్నారు. 103వ కీర్తన, దావీదు కీర్తన. దావీదు ఈ కీర్తన రాస్తే ఏమంటున్నాడు తెలుసండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అండి? దేవుడితోనా? తన కుటుంబ సభ్యులతోనా? తనతోనా? ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణంతో. ఏమని మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. ఏమండి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మీ ప్రాణంతో ఎప్పుడైనా మాట్లాడారా? మనం పక్క మనుషులతో మాట్లాడతాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం, మనకు పరిచయం ఉన్న వాళ్ళతో ఫోన్ కాల్స్లో మాట్లాడతాం. కానీ విచిత్రం ఏంటంటే దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? తన ప్రాణంతో సంభాషిస్తున్నాడండి. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా దేవుడు ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నువ్వు నమ్ముకోవాలి, నా ప్రాణమా దేవుని నువ్వు స్తుతించాలి, నా ప్రాణమా
నువ్వు మర్చిపోకూడని కొన్ని ఉన్నాయి. ఏంట తెలుసా? దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్నాడు. అంటే దేవుడు దేనికి ఉపకారం చేశాడు? దేనికి ఉపకారం చేశాడని ఆయన చెబుతున్నాడు తెలుసా? ప్రాణానికి ఉపకారం చేశాడు అంటండి. ప్రాణానికి ఉపకారం చేశాడు. ఆ ఉపకారములలో నువ్వు దేనిని మర్చిపోకూడదు అన్నాడు. ఇందాక మనం చూసుకున్నటువంటి కీర్తనలో యెహోవా అందరికీ ఉపకారం అన్నాడు. అంటే అందరి ప్రాణానికి ఉపకారం ఎవరు? దేవుడు యెహోవా. ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు ప్రాణానికి ఉపకారాలు ఏంటి? ఏమండి, మనిషి ప్రాణం ఉంటే బ్రతుకుతాడు. ప్రాణం ఉంది గనక ఇక్కడికి వచ్చి మనం వచ్చాం. ప్రాణం ఉంది గనక 800 కోట్ల మంది జనాభా లెక్కలో ఉన్నారు. 800 కోట్ల మంది ప్రాణాలతో బ్రతుకుతున్నారంటే ప్రతి ప్రాణానికి ఎన్నో ఉపకారాలు చేశాడు. వాటిని మర్చిపోవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడండి. మన జీవితంలో అసలు ప్రాణం అంటే ఏంటి? ఏమండి ప్రాణం అంటే ఏంటి? చాలామంది ఏమంటారు తెలుసా? ప్రాణం అంటే రకరకాలుగా చెబుతారండి. మీరు కూడా వినే ఉంటారు. ప్రాణం అంటే ఏంటంటారంటే, కొంతమంది సంగీతం అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? సంగీతమే నా ప్రాణం. పాట అంటే ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళు పాటేనా ప్రాణం అంటారు. ఏమండి, మరికొంతమంది భార్యే నా ప్రాణం, భర్తే నా ప్రాణం, నా పిల్లలే నా ప్రాణం అని అంటారు. నిజంగా పిల్లలే ప్రాణమా? ఒక సంగీతమే ప్రాణమా? పాటే ప్రాణమా అని ఆలోచిస్తానండి. ఆ బైబిలు ఏమని నిర్వచనం ఇచ్చిందో ఒకసారి చూద్దాం. ప్రాణముతో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రాణానికి చేసిన ఉపకారముల గురించి మాట్లాడుతున్నాడు కదా. అసలు ప్రాణం అంటే ఏంటి అని ఆలోచిస్తే ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పి ఆది కాండము 9వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. ప్రాణం అంటే ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఆది కాండం 9వ అధ్యాయము 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. ఇక్కడ ఏమన్నాడండి ప్రాణం అంటే ఏమన్నాడు? మీకు ప్రాణమైన మీ రక్తం. మీకు ప్రాణమైన మీ రక్తం. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణం చాలు. అక్కడేమన్నాడు? మరియు మీకు ప్రాణమైన మీ రక్తం అన్నాడు. ఇక్కడేమన్నాడు? మన దేహానికి ప్రాణం అంటే ఏమన్నాడు? రక్తమే దేహానికి ప్రాణం. ఇప్పుడు దావీదు మాట్లాడితే ఏమంటున్నాడు? నా ప్రాణమా, యెహోవ చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. అంటే దేవుడు దేనికి ఉపకారాలు చేశాడో తెలుసండి. యెహోవ అందరికీ ఉపకారనగానే దేనికి ఉపకారం చేశాడో తెలుసా? మన దేహములో ఉన్నటువంటి రక్తానికి దేవుడు ఏం చేశాడు? ఉపకారములు చేశాడు. ఏంటి ఆ ఉపకారములు? ఏంటి ఆ మేలులు? కొన్ని విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. రక్తానికి దేవుడు ఉపకారం చేశాడు, ప్రాణానికి దేవుడు ఉపకారం చేశాడు. ప్రాణమే దేహానికి ఆధారం. దేహం బ్రతికింపబడుతుందంటే ఏముండాలి దేహంలో? స్త్రీలకైతే 4.5 లీటర్ల రక్తం ఉండాలి, పురుషులకైతే 5.5 లీటర్ల రక్తం ఉండాలి. అప్పుడప్పుడు చూడండి, డెలివరీ టైంలో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు డాక్టర్లు చెప్పే విషయం ఏంటి తెలుసా? అమ్మా, నువ్వు ప్రసవించే సమయానికి రక్తము తగినంత మోతాదులో ఉండాలి, లేదనుకోండి బిడ్డకు ప్రమాదమే తల్లికి ప్రమాదమే. రక్తము సరైన మోతాదులో ఉండాలి అని చెప్తారు. ఏమండి, మరి రక్తానికి దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఏంటి? దేవుడు చేసినటువంటి మేలులు ఏంటి అని ఆలోచిస్తానండి. ప్రేమని దేవుని పిల్లలారా, ఈ మానవ దేహంలోనండి దేవుడు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు, అద్భుతమైనటువంటి కార్యాలు ఏంటో తెలుసా? ఈ మానవ దేహాన్ని 6 అడుగుల ఈ ఆకారాన్ని నడిపిస్తున్నది ప్రాణం. ఆ ప్రాణమే రక్తం. మన దేహంలో రక్తమంతా పోయింది అనుకోండి, అప్పుడప్పుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు. రోడ్డు యాక్సిడెంట్లో తలకు బలమైన గాయం అవడం వల్ల రక్తమంతా కూడా ఆ రోడ్డు మీద ప్రవహించి ఏమండి రక్తమంతా దేహంలో నుంచి వెళ్ళిపోయింది చనిపోయాడు అంటారు. అంటే రక్తమే మనిషిని బ్రతికిస్తుంది. ఈ రక్తానికి దేవుడు చేసినటువంటి మేలులు ఏంటి తెలుసండి?
పిడికెడంతా, ఎవరి పిడికెడంతా గుండె నిర్మాణం వారికి ఉంటుందండి. గుండె ఎవరి పిడికలంతా వారికి ఉంటుంది. గుండె పిడికెడంతే ఉండేది, కానీ దాని పని మాత్రము బోలెడంత ఉంటుందండి. దాని పని, దాని వర్క్ ఎంత ఉంటుంది తెలుసా? ఈ గుండె నిర్మాణం అండి, తల్లి గర్భంలో ఎదుగుతున్నటువంటి పిండము 5వ వారంలోనే ఈ గుండె అనేది ప్రారంభమవుతుంది కొట్టుకోవడం. తల్లి గర్భంలో 5వ వారంలోనే ప్రారంభమవుతుందండి. 5వ వారంలో అసలు పిండం ఎంత ఉంటుంది తెలుసా? జీలకర్ర గింజ ఎంత ఉంటుంది? ఆ జీలకర్ర గింజ అంత ఉన్నటువంటి ఆ పిండంలో గుండె ఏర్పడి, ఆ గుండె ఎంత ఉంటుంది తెలుసా? ఆ గుండె ఏమండి, నోటి నుంచి వచ్చే తుంపర్లు ఉంటాయి కదా, ఆ సైజులో ఉంటుంది. అక్కడి నుంచి దాని పని ప్రారంభమవుతుంది. ఎంతవరకు తెలుసా? 70-80 ఏళ్ళు. ఈ మధ్య ఒక స్త్రీ 130 సంవత్సరాలు బ్రతికిందండి. 130 సంవత్సరాలు ఇంకా బ్రతికే ఉంది, కళ్ళు కనబడవు కానీ ప్రాణాలతో ఉంది. అంటే ఆమె గుండె కొట్టుకుంటుంది. ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందంటే, నువ్వు సమాధి చేరేంత వరకు కూడా గుండె లబ్డబ్ 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 అని శబ్దం చేస్తూనే ఉండాలి. నువ్వు నడుస్తున్నా చేస్తుండాలి, పడుకున్నా చేస్తుండాలి, కూర్చున్నా చేస్తుండాలి, పరిగెత్తినా చేస్తుండాలి. ఆఖరికి నువ్వు ఆదమరిచి నిద్రపోయినా నిద్రలో కూడా పనిచేసేటువంటి అవయం ఏంటి? గుండె. ఏమండి, ఈ గుండెనే రక్తాన్ని ప్రవహింపజేస్తండి. ఇక్కడ నుంచి తెలుసా, అరికాల నుంచి నడినెత్తి వరకు ఈ అవయవాలన్నిటికీ బాహ్యంగా అంతరంగా ఉన్నటువంటి సుమారుగా 500 అవయవాలకు రక్తాన్ని పంపు చేసేటువంటి ఒక మోటార్, ఒక మిషన్ ఏంటంటే గుండె. ఈ గుండె లోపల ఉన్నటువంటి ఈ వ్యవస్థను కనుక మనం ఆలోచిస్తేనండి, గుండె నుంచి రక్తనాళాలు బయలుదేరుతాయండి. రక్తనాళాలు బయలుదేరుతాయి అండి. ఆ రక్తనాళాల వ్యవస్థను చూపిస్తారు చూడండి వీడియోలో. బ్లూ కలర్లోను రెడ్ కలర్లోను వాటి యొక్క రక్తనాళాల ఆకారాన్ని వేసి మానవ శరీరంలో అరికాల నుంచి నడినెత్తి వరకు మొత్తం రక్తనాళాల వ్యవస్థ వ్యాపించి ఉంటుంది. ఈ రక్తనాళాలన్నీ కౌంట్ చేసి ఎన్నో ఏంటంటే తెలుసా అండి, రక్తనాళాలు వీటన్నిటిని కౌంట్ చేసినప్పుడు 200,000,000,000,000 రక్త కణాలు, రక్తనాళాలు మానవ దేహంలో ఉన్నాయి. ఈ రక్తనాళాలన్నీ కలిసి దేనికి అటాచ్మెంట్ అయి ఉంటాయి తెలుసా? మామూలుగా ఎలక్ట్రానిక్ వర్క్ చేసేవాళ్ళు, కరెంట్ పనిచేసేవాళ్ళు వైర్లన్నీ తీసుకొచ్చి మదర్ బోర్డుకి కనెక్షన్ ఇస్తారు కదా, మదర్ బోర్డుకి. అలాగే మానవ దేహంలో ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా గుండెకు కనెక్ట్ అయి ఉంటామండి. ఈ గుండెకు అటాచ్ అయి ఉంటాయి. ఈ గుండె నుంచే రక్తం అనేది లబ్ డబ్ లబ్ డబ్ అనే శబ్దం వచ్చినప్పుడల్లా కూడా ఏమైపోతుంటుంది తెలుసా, ఆ రక్తం అంతా కూడా ఆ రక్తనాళాల నుంచి ప్రవహించాలి. ఈ రక్తనాళాలు ఇందాక చూశారు కదండి, వాటన్నిటిని కూడా ముడివేసి పరిస్తే ఎంత దూరం అవుతాయంటే తెలుసా, వాటన్నిటిని ముడివేసి పరిస్తేనండి 100,000 కిలోమీటర్ల దూరంలో పరచొచ్చట. 100,000 కిలోమీటర్ల దూరంలో పరిచేటువంటి ఈ రక్తనాళాలను దేవుడు 6 అడుగుల ఆకారంలో సంధించాడండి. మాంసముతోనూ నరములతోనూ ఎముకలతోనూ చర్మముతోనూ కప్పి వాటిని సంధించి బంధించి 6 అడుగుల ఆకారంలో ఇమిడ్చాడు. ఇది దావీదు గారు ఆలోచిస్తున్నారండి. తన అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఆలోచిస్తున్నాడు. నా ప్రాణానికి దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. అది లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటున్నప్పుడు జరిగే పని ఏంటో తెలుసా? ఏమండి, 100,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రక్తనాళాలన్నింటిలో కూడా రక్తం ప్రవహింపజేసేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. నిరంతరం ప్రవహించాలి, నిరంతరం ప్రవహించాలి. ఏమండి, గుండె కొట్టుకునేది ఈ విషయం మనకు తెలుసండి. ఒక నిమిషానికి ఎంత కొట్టుకుంటుందట? నిమిషానికి 72 సార్లు, అంటే 60-80 సార్లు ఒక నిమిషాన్ని కొట్టుకుంటుంది. రోజుకి ఎంత తెలుసా? 100,000 సార్లు కొట్టుకుంటుంది అండి. 100,000 సార్లు రోజుకి గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది ఒక రోజుకి. నీ లైఫ్ టైం అంతా ఎంత కొట్టుకుంటుంది తెలుసా? లైఫ్ టైం అంతా క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. రోజుకి 60-80 అయితే, క్షమించండి, ఒక నిమిషానికి 72 సార్లు అయితే, రోజుకి 100,000 సార్లు అయితే, నీ జీవితకాలం అంతా లైఫ్ టైం అంతా అది ఎన్నిసార్లు కొట్టుకుంటుందండి తెలుసా? 300,000,000,000,000,000 అంట. అంటే 3 బిలియన్స్, 300,000,000,000,000,000 కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది, ఎందుకు శబ్దం చేస్తుందని మనం అనుకుంటామండి. అది శబ్దం చేస్తున్న ప్రతిసారి ఏమవుతుంది తెలుసా? 1,00,000,000,000,000 రక్త కణాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంటుందండి.
రక్తాన్ని సరఫరా చేస్తుంటుందండి. ఒక నిమిషానికి 5.7 లీటర్స్ రక్తాన్ని అది సరఫరా చేస్తట, ఒక నిమిషానికే. ఒక రోజుకైతే 2000 గ్యాలెన్లు లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుందట. ఒక మానవ జీవితకాలం అంతా కనుక లెక్కేస్తే అది 8 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుందంటే క్యాలిక్యులేట్ చేసి చెప్పారండి. 8 లీటర్లు తెలుసా? 250 కోట్ల లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తారంటే ట్రైన్ బోగిలు ఉంటాయి కదండి, ట్రైన్ బోగిలు ఉంటాయి కదా, ఆ పెట్రోల్ డీజిల్ అందులో ఆ బోగిల్లో వేసుకెళ్తే ట్యాంకర్లో వేసుకెళ్తుంది కదా, అవి 200 ట్యాంకర్లు అవుతుంది అంటండి. 200 ట్యాంకర్ల రక్తాన్ని తన జీవితకాలంలో అది సరఫరా చేస్తట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంత పనితీరు జరుగుతుంది కదా, అసలు ఈ రక్తం సరఫరా అవ్వకపోతే ఏం జరుగుతుంది? రక్తరా దేహంలో సరఫరా అవ్వలేదనుకోండి ఏం జరుగుతుంది తెలుసా? పక్షవాతం అనేటువంటి రోగం మీరు విన్నారు, పక్షవాతం. ఈ రోగం ఎలా వస్తుంది తెలుసా అండి? ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం అండి, కన్నైనా కాలైనా చేతులైనా మెదడైనా దేహంలో అంతర్గత అవయవాలు గుండె అయినా ఇవన్నీ కూడా కదలికలు జరగాలంటేనండి రక్తము సరఫరా జరగాలి. ప్రతి కణానికి రక్తం అయితే ఆ కణం జీవింపజేస్తుందండి. అప్పుడప్పుడు చూడండి, మొక్కకు నీళ్లు లేవనుకోండి ఆ మొక్క ఎండిపోతుంది. ప్రేమని దేవుని పిల్లలారా, ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటి తెలుసా? ఒక అబ్బాయి బైబుల్ చదువుకుంటూ ఒక 1 అవర్ పాటు నిద్రపోయాడండి. నిద్రపోయిన వెంటనే తిరిగి మెలకొచ్చి లేచాడు. లేచిన తర్వాత అలా మెడ ఒకవైపు చాచి పడుకొని గంట తర్వాత లేస్తే ఏమండి, ఈ మూతంతా కూడా వంకరిపోయింది. ఎడమ చేయి పనిచేయడం లేదు, ఎడమ కన్ను పనిచేయడం లేదు, ఈ ఎడమ పార్శ్వం అంత భాగాలు కదలటం లేదండి. ఏంటన్నా ఏంటైందంటే ఏమంటే తెలుసా, 3 రోజుల క్రితం ఈ క్రిస్మస్ సందర్భంలో 3 రోజుల క్రితము ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా పడుకున్నానన్నా, పడుకునేసరికి ఇలాగ అయిపోయింది. అనగానే రాత్రి ఎలా నిద్రపోతాం అంటే, రాత్రి నిద్రపోయేటప్పుడు కుడి కన్ను మూసుకుంటుంది, ఎడమ కన్ను మూసుకోదు. మాట్లాడేటప్పుడు ఈ భాగం మాత్రం కదులుతుంది, ఈ భాగం అసలే కదలదండి. రాత్రి కన్ను మూయాలన్నా బలవంతంగా వేలుతో అన్నా కూడా ఆ కన్ను తెరుచుకునే ఉంటుంది. అందులో డస్ట్ పడొచ్చు, అందులో పురుగులు పడొచ్చు. అంటే మీరు ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా, కన్నుకు రక్తం అందకపోయినా కన్ను పనిచేయదు, మెదడుకు రక్తం అందకపోయినా మెదడు పనిచేయదు, కిడ్నీలకు రక్తం అందకపోయినా కిడ్నీలు పనిచేయవు, ఈ చేతికి కాళ్ళకి అవయవాలకి రక్త సరఫరా జరగలేదనుకోండి ఆ అవయవాలన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసా? మృత వ్యవస్థలో ఉంటాయి. అవయవాలన్నీ కూడా పాడైపోతాయండి, అవయవాలన్నీ కూడా చచ్చిపడిపోతాయండి, కదలికలు ఉండాయండి. అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించు, దేవుడు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నీ అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి, చక్కగా పనిచేసుకుంటున్నావు అంటే దేవుడు నీకు చేసింది ఏంటో తెలుసా? ఉపకారములు చేశాడండి. ఉపకారములు, పారాలసిస్ వచ్చిన వాళ్ళండి తమ సొంత పనులు కూడా తమ చేసుకోలేరండి, సొంత పనులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. అని మనిషి అనుకుంటాడు, నిజంగా నేను 20 ఏళ్ల నుండి దేవుణ్ణి నమ్ముకుంటున్నానండి, అసలు నాకు ఆస్తులు కలిసి రాలేదు, నేను ఇల్లు కట్టుకోలేదు, ఉద్యోగం రాలేదు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనుకుంటాడు. కానీ మీరు ఆలోచించండి, నీకు బంగారము వెండి వెలగల వస్త్రాలు ఇల్లు వాకిలి ఏమండి ఇవి ఇవ్వడం ద్వారా దేవుడు మనకు మేలు చేసినట్ట? ఒకసారి మనిషి ఆలోచించండి, ఇవి చేయడం ద్వారా కాదు ప్రేమన దేవుని పిల్లలారా, ఇవేవి లేకున్నా కూడా ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే దేవుడు చేసినటువంటి ఉపకారం అండది, దేవుడు మనకు చేసినటువంటి మేలులండి. ఏమండి ఎలా ప్రవహిస్తుందో రక్తము ఈ దేహంలో నుంచి అవయవాలు అన్నిటి కూడా ఎలా ప్రవహింపజేస్తున్నాడో ఒకసారి చూడండి. ఆ వీడియో ప్లే చేస్తాడు చూడండి, ఆ వ్యవస్థ ఎంత అద్భుతంగా దేవుడు పెట్టాడు చూడండి ఒకసారి. వీటన్నిటిని మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, దేవుడు ఇంతకంటే మనిషికి ఇంకేమీ ఉపకారం చేయాలి? ఇంతకంటే దేవుడు ఏం మేలు చేయాలి? ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి ఇవన్నీ కూడా దావీదు గారు తన జ్ఞాపకాల్లో ఉంచుకొని మర్చిపోలేదండి ఆయన, మరిచిపోకుండా దేవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రాణమా నీకు చేసిన మేలు అన్ని ఇన్ని కాదు, దేవుడు లెక్కలేనన్ని మేలులు చేశాడు అంటున్నాడు. ఏమండి లెక్కలేనన్ని మేలులు చేశాడు, వాటన్నిటిను తలంచుకుని దేవుణ్ణి మర్చిపోకూడదు అంటున్నాడు అండి. ఏమండి ఆ వీడియో ప్లే చేశారు చూడండి, ఈ గుండె నుంచి మెదడు వరకు ఏ భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తుందో చూడండి. అది ఏమండి గుండె
మన పిడకడంత సైజులోనే, కానీ పని మాత్రము జీవితకాలం అంతా చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఇందాక అన్నారే, దేవుడికి ఒక్క క్షణము కూడా మనిషి మీద జాలి కలగదు అంటున్నాడు కదా. ఈరోజు ఆ మాట అనడానికి కూడా నువ్వు బ్రతుకున్నావంటే నీ గుండె పనిచేస్తుంది. ఆ గుండె పని చేయాలని దేవుడు గుండెకి ఏం చెప్పాడు తెలుసా? గుండెకి ఏం చెప్పాడు తెలుసా అండి? ఆజ్ఞ ఇచ్చాడంటే, ఈ గుండెకు ఆజ్ఞ ఇచ్చాడంటే. యోబు గ్రంథం 38:36 వచ్చింది చదవండి ఒకసారి. అంతరంద్రియములలో దేవుడు ఏముంచాడో వాటికి ఏం చెప్పాడో చూడండి. యోబు గ్రంథము 38:36 అండి, ఊహించుకుందాం. యోబు గ్రంథము 38:36. అంతరంద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు, హృదయమునకు తెలివిచ్చిన వాడెవడు? ఎవరండి? ఎవరు? దేవుడు లేడు, దేవుని వల్ల మేమేమైనా మేలులు పొందుతున్నామా అన్నారు కదండి, ఆ దేవుడేనండి, ఆ యెహోవ దేవుడేనండి. ప్రతి మనిషిని బ్రతికిస్తున్నాడు, ప్రతి మనిషికి ప్రాణం పోస్తున్నాడు, ప్రతి మనిషి యొక్క ప్రాణాన్ని కదిలింపజేస్తున్నాడు అవయవాలన్నిటికీ. ఇప్పుడు ఆలోచించని ప్రేమని దేవుని పిల్లలారా, దేవుడు మాకు ఏదో చేయలేదు అంటున్నటువంటి ఈ సమాజానికి దేవుడు చేస్తున్న మేలు అన్ని ఎన్ని కాదు. నువ్వు ఇంతవరకు బ్రతుకున్నావంటే నీకు రక్తమే ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? రక్తం ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఎలాగనండి? నాకు ధనం కావాలి, ధనం కావాలి, ధనం కావాలని ఆశపడుతూ ఆరాటపడుతూ అలా ప్రయాణం చేస్తున్నాడట అరణ్యంలో ఒక వ్యక్తి. అరణ్యంలో ప్రయాణం చేస్తూ చేస్తూ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట 10 తులాల బంగారు దొరికిందట. ఆ బంగారం తీసుకున్నాడు. బంగారు తీసుకుని అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది నా బ్యాగులో పెట్టుకుంటే ఎవరైనా కొట్టేస్తారేమని ఆలోచించినటువంటి అతను ఒక లీటర్ బాటిల్ అందులో వాటర్ తీసుకుని వెళ్తున్నాడండి. ఈ బ్యాగులో పెట్టుకుంటే బ్యాగ్ను కొట్టేస్తారని ఆలోచించిన ఆయన ఆ నీళ్ళన్నీ కూడా కిందకు ఒలికిపోసి అందులో ఆ బంగారాన్ని వేసి అలా వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళాడు, ప్రయాణం చేస్తా అలసిపోయాడు. అసలే ఎండవేళ బయలుదేరాడు, అరణ్యంలో బయలుదేరుతున్నాడు. చివరికి అలా ప్రయాణం చేస్తూ ఒక చోటుకు వచ్చేసరికి దాహంతో అలమటించిపోయాడు. దాహం వేస్తుంది, చెమటలు కరిపోతున్నాయి, పైన భయంకరమైనటువంటి ఎండ అండి, దాహం అనేటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏంటో తెలుసా? చేతిలో 10 తులాల బంగారు ఉంది, ఆ బాటిలో నీళ్ళన్నీ పరబోశాడు. ఇప్పుడు 10 తులాల బంగారు బ్రతికిస్తుందా? గిన్నెడు చెన్నీళ్ళు బ్రతికిస్తాయని ఏం బ్రతికిస్తాయండి? దేవుడు పెట్టిన నీరు బ్రతికిస్తాయండి. దేవుడు పెట్టిన నీళ్లు త్రాగాల ఆ సమయానికి. మనం ఈ సమయానికి బ్రతుకున్నామంటే దేవుడు పెట్టిన గాలి అనుభవిస్తున్నాం, దేవుడు పెట్టిన నీళ్లను త్రాగుతున్నాం, ఆహారాన్ని తింటున్నాం, రక్తాన్ని ప్రవహింపజేస్తున్నాడు, నీ అవయవాలను జీవింపజేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నటువంటి దేవుడు ఏ మేలు చేయలేదే, నేను ఇంకా ఈ స్థితిలోనే ఉన్నానంటున్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? నా దయ, నా జాలి ఆయుష్కాలం అంతా మీ మీద వెళ్ళిపోయాను. నేను జాలి లేనివాణ్ణి కాదు, జాలి లేని దేవుడని పాటలు కట్టారు, పాపకరమైన దేవుడని పాటలు కట్టారు. మీరు ఆలోచించని ప్రేమని దేవుని పిల్లలారా, ప్రతి నిత్యం మనం బ్రతుకుతున్నామంటే దేవుడు చూపే దయ అండి. ఇది ఎవరికి చేస్తున్నాడు తెలుసా? ఎవరు చేశాడు తెలుసా అండి? కృతజ్ఞత లేని వారికి సైతం చేస్తున్నాడండి. దేవుణ్ణి దూషించే వాళ్ళకి సైతం ఆయన రక్తాన్ని ప్రవహింపజేస్తున్నాడండి. గుండె కొట్టుకునేటట్టుగా చేస్తాడండి, అవయవాలు కదిలేటట్టు చేస్తున్నాడండి, నీలో ప్రాణాన్ని ఉంచాడండి. అంటే దేవుణ్ణి దూషించే వారికి, కృతజ్ఞత లేని వారికి, దేవుడు అంటే నానా రకాలుగా మాట్లాడే వారికి అందరికీ దేవుడు ఈ మేలులు చేస్తున్నాడు. అయితే మనం అనుకోవచ్చు ఏంటో తెలుసా, మరి అందరికీ ఉపకారం చేస్తున్నప్పుడు మేము వారికంటే దేవుణ్ణి దూషించడం లేదే, దేవుని దూషించడం లేదు, దేవుని ఎడల తిరుగుబాటు చేయడం లేదు. మేము భక్తిగా ఉంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటున్నాం, సభలకు వెళ్తున్నాం, సభల కోసం ఖర్చులు చేస్తున్నాం. మరి మాకేంటి దేవుడు మేలులు చేస్తున్నాడు? వారితో కూడా మాకు సమానమా? వారిని ప్రేమించే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడు. వారికి సూర్యుని ఇస్తున్నాడు, మాకు సూర్యుని ఇస్తున్నాడు. వారికి వర్షాన్ని కురిపిస్తున్నాడు, మాకు వర్షం కురిపిస్తున్నాడు. మా అవయవాలు బ్రతికింపజేస్తున్నాడు, దేవుని నమ్మని వారికి కూడా బ్రతికింపజేస్తున్నాడు. అయితే దేవుని నమ్మినటువంటి నీకు జరిగే మేలంటి ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. 31వ కీర్తన చూడండి, 31వ కీర్తన ఏమంటున్నాడు అక్కడ? 31వ కీర్తన 19:19 కీర్తన 31:19 నీ యందు భయభక్తులు గల
వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? అప్పుడైతే అందరికీ దేవుడు ఉపకారం చేస్తానన్నాడు. ఇక్కడ కేవలము దేవుని యందు భయభక్తులు గల వారి గురించి మాట్లాడుతున్నాడండి. దావీదు గారు దేవుని యందు భయభక్తులు గల వారి గురించి మాట్లాడుతున్నాడు. నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించే వారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే వారికి దాచియించిన మేలు ఎలాంటిదట? ఎంతో గొప్పది. ఆ మేలు ఏంటో, ఆయన దాచి ఉంచింది ఏంటో, ఎంతకాలం నుంచి దాచి ఉంచాడో. నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించావు కదా, నరుల ఎదుట ఆయన నామాన్ని ప్రకటించాం కదా, నీ కోసము దేవుడు దాచి ఉంచిన మేలేంటో మరి దైవజనుల ద్వారా మనం విన్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు మీ ప్రేమైన పిల్లలకు మీరు సమాజానికి చేసినటువంటి మేలులు ఉపకారాలు ఏంటో తెలియజేశాం. ఈ మానవ సమాజం మీ దయ వలన, మీ జాలి వలన, కరుణ వలన బ్రతుకుతుందని తెలుసుకొని మీ మేలులు పొందుకుంటున్నటువంటి మేము మీ గురించి ఆలోచించి భక్తిగా యథార్థంగా మేము నమ్ముకొని మా జీవితాన్ని మార్చుకొని బ్రతికే భాగ్యం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ రేగడుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి మీ ప్రేమైన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. కళాశాల విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు నడిపిస్తున్నటువంటి నాయకుడిని జ్ఞాపకం చేసుకోండి. తదుపరి మాట్లాడబోతున్నటువంటి మీ ప్రేమైన కుమారుని ద్వారా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి ఉన్నతమైన మాటలు అందించమని ప్రాధేయపడుతూ క్రీస్తు యేసునామము నీ ప్రార్థనకి వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.